ఈరోజు కొత్తగా నిన్న రాక అనిల్ గారు వచ్చారు. పాపం ఆయన కార్యకర్తను చూసి దానికి వచ్చాడు చాలా నెలల తర్వాత. మంచిదే కాదంటే నేను ఎప్పుడో చెప్పా, అనిల్ అనిల్ నారాయణుని తిట్టబాకరా నాయన, దేవుడు ఇబ్బంది పడతావురా నాయన అని నేను చాలా మంచిగా చెప్పాను పాపం ఆ రోజే. నీకు నెల్లూరు సీట్ రాదు, నారాయణ తిడితే దేవుని తిట్టినట్టున్నాను, నువ్వు వద్దురా స్వామి అని అన్నా. రాసుకో సాంబా చూసుకో ఇంకా నాకు నెల్లూరు సీట్ వస్తుంది అన్నాడు. పోయినాడు దెబ్బకి మూడు జిల్లాలు దాటి వెళ్ళిపోయినాడు. ఆడ నుంచి మళ్ళీ ఆడ నుంచి ఫుట్బాల్ కొడితే ఇడబడ్డాడు, నిన్న వచ్చాడు. నేను అనుకొని ఉంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు. ఏమంటే పిల్లలు చదువుకుని ఇన్స్టిట్యూట్ పగలగొడతావా, నువ్వు ఒక మనిషివే, నువ్వు మళ్ళీ అవకాశం వస్తుందంట, వస్తే అంట ఆయన దీనికి పదింతలు చూపిస్తాడు. మేమేం చూపించాం అసలు, నువ్వు పదింతలు చూపించదానికే, మేము ఒకంత కూడా చూపించలే. మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లా, ఇక్కడ కక్షాదింపులు వద్దు, మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని దొరుకుంటున్నారు వీళ్ళు. ఆయన పదింతలు చూపించేది ఏముంది, నువ్వు చూపించదగ్గర నీ దగ్గర ఏమి లేదు. నువ్వు చూపించాల్సింది గత అసెంబ్లీలో చూపించేసావు, అందరు చూసేశారు దేవాలయంలో. అందుకే నీ ప్రభుత్వానికి చీ, నీది ఒక ప్రభుత్వం, నువ్వు మళ్ళీ దాంట్లో మా నారాయణ తిట్టడం, నువ్వు మళ్ళీ నీ కార్యకర్త ధైర్యం చెప్పడం, దేవదేవుని లడ్డూల్లో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడుతున్నారు. అది వచ్చి ఆవు కొవ్వు, ఆ దున్నపోతుల కొవ్వు, ఈ పందుల కొవ్వు అని మేము తినిందని దాని జవాబు చెప్పండి ఆయన. మీరు దాని జవాబు చెప్పకుండా వాడు పనికి మాలిన ముఖ్యమంత్రి ఆడ ఏం చెప్తాడు, చంద్రబాబును తిట్టండి. దేనే తిట్టాలి, దేనే తిట్టాలి, నువ్వు చేసిన అన్యాయాలు బయటపెట్టింది దాన్ని తిట్టాలనా. మా నాయకుడు అనుభవపరుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. నీ బోటు దద్దమ్మలు మా నాయకుడిని ఏం చేయలేరు. అనిల్ లాంటి చేతగానోళ్ళు మా నారాయణ గారిని ఏం పీకలేరు, గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా. నీకు దమ్ముంటే నారాయణ విద్యాసంస్థలు పాల్గొడతావు, తాకి చూడు, కరెంటు స్తంభం తాకినట్టు పేలిపోతావని కూడా హెచ్చరిస్తున్నా అనిల్. మా జోలికి రాబాకు, నారాయణ జోలికి రాబాకు అని హెచ్చరిస్తున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.